ఏం పెద్దమ్మా ఏం చెప్పు ఫినిషింగ్ రాలేదా అవునా ఎందుకు రాలే అక్కడ వాళ్ళు ఉన్నారు నా సంవత్సరం బట్ట చనిపోయినాడు నాకు దిక్కు తెలియదు కొడుకు ఏమిట్లో ఉద్యోగం ఎక్కడక్కడే టీచరా టీచర్ కదా అరవై డెబ్బై వేలు జీతం ఇస్తాను ఇంటికి స్వామి నా భర్త చనిపోయినాడు మొన్న పిలిచింది కొడుకు మన ఇంటికి అటు కొడుకు వచ్చి నువ్వు లేకపోతే అప్ప గుర్రం చేయన ఉంది ఆయన ఉంటా మరి ఎవరు స్వామి నువ్వే కల్ల కొత్త కార్డు వచ్చింది కార్డు ఇచ్చి రైస్ జనరేట్ కాదా కొడుకు ఉద్యోగం ఉంటే ఉద్యోగత్తుడు ఏం చెప్తావు స్వామి నా భర్త చనిపోయి నా పరిస్థితి చాలా పెద్దగా ఉంది చూసుకోవటం ఎవరు చూడలే అరవై డెబ్బై వేలు జీతాలు ఏమో ఎంత ఎత్తుంది ఎంత లేదు నాకు చెప్తారు నాకు ఎవరు సాకల కొడుకులు సాకల ఏం చెప్తా నా కొడుకు ఉద్యోగం ఇచ్చి నాకు చెప్పాలి కదా స్వామి వాళ్ళు చెప్పగలరు మాట్లాడి నీకు ఇంత ఇంత ఇప్పమని చెప్తున్నా అలా అంటే ఏమో స్వామి అప్ప ఎత్తాడు ఈనాడు మళ్ళీ అయ్యింది ఇప్పుడు ఎత్తాడు స్వామి నాకు ఎంతమంది కొడుకులు ఇద్దరు ఇంకోడు బాగా జీతం ఉన్నాడు ఏడుపడి దావలో జీతమా ఇంకో కొడుకు ఏం చేస్తా బాయ్ కాడ పొలం దగ్గర పెద్ద కొడుకు చిన్న కొడుకు ఎంప్లాయీస్ పంపిడా జీతం కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బతుకుంటే చనిపోయింది స్వామి నా చదువుతా ఎప్పుడు ఇస్తారు స్వామి నాన్న తీసుకో ఇది తీసుకో ఏం పానైనా స్వామి నాకేమద్దు స్వామి నువ్వు మళ్ళీ వచ్చే ఐదేళ్ళు నువ్వే ఉండాలి నాకు నాకు అదే సార్ నాకేం చేయలేదు ఇంటే కడిగి పెట్టిపోతురు మళ్ళీ వస్తా కడిగి పెట్టిపోతురా ఇంట్లో ఒక అడిగి అట్లా పెట్టిపోతే మళ్ళీ వస్తావు నేనే అడిగిపోతా ఈ సందులో తిరుగుతాను నువ్వే ఉండాలి వచ్చే ఐదేళ్ళు నువ్వే ఉండాలి అట్ట ఈ సందు కాబట్టి ఇంకో సందు తిరుగుతా అంట ఇంటే రోజు మీ ఇంటి సందులో తిరుగుతా అంటానా అబ్బా కట్టుకున్నావు కొత్తగా వాడు పెళ్ళైనా నేను చూసుకుంటాడు లేదో చూసుకో ఈ నెల 14 15 సరే సరే వస్తానులే వచ్చేది నువ్వే రావాలి అట్లా నువ్వే గెలితే నాకు మంచి చేస్తాను ఇంకెన్ని సందులున్నాయి ఇంకెన్ని సందులున్నాయి క్వశ్చన్ అమ్మకు ప్రేమతోనా ఏమో బాగున్నారా ఏమైనా ఉన్నాయా అదేదో అడిచి పెట్టుకున్నాడైనా ఏం పెద్ద పెన్షన్ ఉండలేదు 50 ఏళ్ళు ఉందా ఆధార్ కార్డు ఇది ఎంత ఉంది 46 46 ఉంటే రాదు 46 ఉంటే రాదు పెద్ద ఆయన 50 ఏళ్ళు ఉండాలా కాలు బాగాలే సార్ దానికి కావాలంటే సర్టిఫికేట్ తెచ్చుకో అప్పుడు ఇస్తాం సరేనా దేనికి రండమ్మా ఏమో బాగున్నారా మొన్నమ్మా ఎలా చదువుతున్నావా ఎత్తమ్మా బాగున్నామ్మా